మన దేశానికి 75 సంవత్సరాలు జరిగిపోతా ఉంది. స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతా ఉంది. కానీ ఆ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత మెచ్యూరిటీ ఎంత పరిణతి రావానో అంత పరిణతి ఇంకా రావడం లేదు. ఎక్కడైతే డెమోక్రసీ బాగా మెచ్యూర్ అయిందో ప్రజాస్వామ్యం పరిణతి చెందిందో ఆ దేశాలు బాగా ముందుకు పోతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా, ఎన్నికలలో ఆగమాగం కావద్దు. ఎన్నికలలో ఆలోచన చేయాలి, మన వివేచన శక్తిని పెంచుకోవాలి, మంచేదో చెడేదో గుర్తించాలి. ఏం జరుగుతుంది, ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక నాయకుడు నిలబడతారు, అది కామన్గా జరిగేదే. బీఆర్ఎస్ తరఫున గోవర్ధన్ గారు ఉన్నారు, సరే కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉన్నాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఒకడో అరో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి, మా నాయకుడు ఎటువంటి వాడు, మా అభ్యర్థి ఎటువంటి వాడు, మంచి చెడ్డ విచారించాల్సిందే, దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిందే. దానికంటే కూడా ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల అభ్యర్థుల పార్టీలని, ఆ పార్టీల చరిత్ర ఏంది, ఆ పార్టీల నడవడిక ఏంది, వాళ్ళకి అవకాశం వస్తే ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారు అనేది బాగా ఆలోచించి నిర్ణయించి ఓటేస్తే ఎన్నికల్లో ప్రజలు గెలుపు అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో తప్పకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది. అది చాలా మంచి సాంప్రదాయం. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, పెద్దలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీ మీ గ్రామాలలో నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు చర్చ పెట్టండి, నిజానిజాలు తేల్చి రాయేంటిదో రత్నమేంటిదో మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, మీ కళ్ళ ముందరనే పుట్టింది 24 ఏళ్ల క్రితం. తెలంగాణ సాధించేదాకా విశ్రమించను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసి మీ అందరి సహకారంతో మనందరం కలిసి ఉద్యమం చేస్తే రాష్ట్రం తెచ్చుకున్నాం. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, మీ అందరికి తెలుసు ఆ విషయం. 1956లో ఒక తప్పు, భయంకరమైన తప్పు చేసి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కళ్ళు మూసుకొని ఉంటే, ఆనాడు జబర్దస్తిగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా ఆంధ్రప్రదేశ్తో కలిపేసినారు. 58 ఏళ్ళు మనం ఎంత గోసపడ్డామో మీకు నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు, మనందరం కూడా ఆ బాధలు అనుభవించిన వాళ్ళమే. ఆ తదనంతరం 69లో ఉద్యమం వస్తే 400 మందిని పిట్టలా కాల్చి చంపినారు, లక్షలాది మందిని జైళ్ళలో పెట్టినారు, అది కూడా మీకు తెలియని విషయం కాదు. ఆ తదనంతరం మళ్ళీ 2000 సంవత్సరంలో ఉద్యమాన్ని మనం మొదలుపెట్టి ముందుకు పోతే 2004లో మీతో పొత్తు చేసుకుంటాం, తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి పొత్తుకొచ్చినారు. పొత్తు యొక్క ఫలితం వాళ్ళకి లభించింది, ఇక్కడ ఒక అధికారం వచ్చింది, ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చింది. మరి 2005లో 2006లో ఇచ్చేయాలి కదా తెలంగాణ, కానీ ఇయ్యలే, మళ్ళా దోకా చేసింది, మళ్ళా వెనుకకు పోయింది. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు, ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు, చివరికి తిక్కబుట్టి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు. అప్పుడన్నా ఇచ్చినరా, అప్పుడు ఇయ్యలే, మళ్ళీ వంకబెట్టి మళ్ళా ఆగినారు. మళ్ళీ సకల జనుల సమ్మేని ఉద్యోగస్తులు తెలంగాణ ప్రపంచమంతా బదాల మీద పడితే, అనేక మంది పిల్లలు చచ్చిపోతే గతి లేక చివరికి అప్పుడు 33 పార్టీలు మనకు సపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు. ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన, నిన్న మొన్న జరిగిన చరిత్ర. మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది, 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది, ఇది మీరు బేరీస్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ వచ్చినప్పుడు కొత్త కుండలో ఈగేది వచ్చినట్టు, ఎందుకంటే కొత్త సంసారం, నిధులు లేవు, నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల చావులు, రైతుల యొక్క ఆత్మహత్యలు, గల్ఫ్ దేశానికి వలసల బోవుడు, చాలా భయంకరమైనటువంటి బాధలు, ఇటువంటి ఇబ్బందులలో ఉంటుంది. ఒక 3-4 నెలలు మెదడు కరగదీసి ఏ దారి పట్టాలి, ఏ పద్ధతి మనకు లాభిస్తుందని ఆలోచన చేసి ఒక మార్గాన్ని వేసుకున్నాం. దానిలో పేదల సంక్షేమం, ఇక్కడ తెలంగాణ వచ్చే వరకు
తెలంగాణ ప్రజలు చెట్టుకోడు గుట్టకోడైనా మనం అనేక కరువు అనేక బాధలు అనుభవించి మరి ఏ దారి కరెక్ట్ అని నిర్ణయించి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టాం రైతులు మొత్తం వ్యాపారం బాగుపడాలి వ్యాపార స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటే గ్రామం చల్లగుంటది గ్రామాలు బాగుంటే దేశం బాగుంటదని ఒక పద్ధతి చేసుకున్నాం మీరందరూ చూస్తూనే ఉన్నారు ఆ విషయాన్ని వందల రూపాయలలో ఉండే 200 రూపాయలు ఉండే పెన్షన్ దాని 2000 రూపాయల దాకా తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్ప అంతకుముందు ఏ పార్టీ కూడా ఇయ్యలే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలి 2014 లో ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం తెలంగాణ భవన్లో ఒక ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండిరి నేను అడిగిన పెన్షన్ ఎందుకు ఇస్తామండి అని అడిగిన ఏం కారణం చేతి ఇస్తామా అసలు తమాషాకి ఇస్తామా చెక్కల గింతలు పెట్టడానికి ఇస్తామా ఏం సార్ మీ ఉద్దేశం అన్నారు అనేక మంది విధివంచితులు ఉంటారు మన సమాజానికి సంబంధించిన వాళ్ళే మన తమ్ముళ్ళే మన అన్నలే మన వాళ్ళే అనుకోకుండా విధివంచితులు అవుతారు వాళ్ళు కొందరు భర్తలు చనిపోయి స్త్రీలు ఉండొచ్చు కొందరు భర్తలు వదిలేసి ఒంటరి మహిళలు ఉండొచ్చు ముసలి వాళ్ళు అయిపోతే వాళ్ళకి ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు ఇలా బాగున్నాం దేవుని దయ వల్ల ఒక యాక్సిడెంట్ అయితే కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు అనుకోకుండా కొందరు ఇట్లా విధివంచితులు అవుతారు కాబట్టి సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వాళ్ళని కూడా సాధాలే కాపాడాలే ఈ 200 రూపాయలు ఇవ్వని ముక్కలు పెడతారు మాకు 2 పూటల వాళ్ళు తినేటట్టు ఆలోచించుండ్రని నేను చెప్పినాను అప్పుడు అంత లెక్క పెట్టిన వాళ్ళు అధికారులు అంత కలిసి ఉప్పుకి ఇంత అయితే ఈ చింతపండుకి ఇంత పప్పుకి ఇంత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను ఈ పేదోళ్ళ కాడనే కొసరాన్నావా ఒక 1000 రూపాయలు పెట్టమన్నాం ఆ తర్వాత దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం సంపద ఎట్లెట్లా పెరిగితే ప్రజలకు అట్టట్లా పంచుతా ఉన్నాం ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలుసు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు అమ్మఒడి వాహనాలు కావచ్చు అనేక ఒక లిస్టు పెద్ద శాంతడంత లిస్టు ఉన్నది అవన్నీ మీ గ్రామాలలో జరిగేటియే మీకు తెలిసినయే నేను దాన్ని రిపీట్ చేయను ఈ వ్యాపారానికి వస్తే వ్యాపార స్థిరీకరణ జరగాలని ఒక 4-5 స్కీములు అనుకున్నాం ఒకటి అన్ని రాష్ట్రాలలో ఇండియాలో చెరువుల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే దానికి ట్యాక్స్ వసూలు చేస్తారు నీటి పన్ను వసూలు చేస్తారు నేను మన దగ్గర రద్దు చేసిన నో వాటర్ ట్యాక్స్ అది ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కానీ ఇంకోటి కానీ రేపు మీ పైప్ లైన్ ద్వారా వచ్చే 120,000 ఎకరాలకు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా కానీ అది ఫ్రీగానే ఇస్తారు తప్ప మీకు ఒక పైసా కూడా భారం రాదు అదేవిధంగా కరెంటు మంచి బాగా చేసి ఒక 7.5 లోపలనే దాన్ని సరిదిద్ది అంతకుముందు ట్రాన్స్ఫార్మర్లు కాలు ఎట్లుండో మీకు తెలుసు ఆ బాధలన్నీ మనం కలిసి అనుభవించినాం మంచి నాణ్యమైన విద్యుత్ శక్తిని 24 గంటలు రైతాంగానికి ఫ్రీగా ఇస్తూ ఉన్నాం ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇచ్చేది ఫ్రీగా ఇచ్చేది ఇస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బంధు ఇప్పుడు జమానాలు వినలే మనం చరిత్రలో మనం అంజమాన అప్పులు తెచ్చి కట్టకపోతే తలుపులు ఇకపోవడే తప్ప గవర్నమెంట్ రూపాయి ఇయ్యలే ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించలే ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా చేయలే మొట్టమొదటిసారి దాన్ని పుట్టించిందే కేసీఆర్ దాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తా ఉన్నాం రైతు బంధు పెట్టుకున్నాం దాంతో మీకు మంచిగా కొత్త పెట్టుబడి సహాయానికి అంతా ఉన్నాయి టైంకు అదేవిధంగా రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొంటా ఉన్నది కొంత నష్టం వచ్చిన ప్రభుత్వానికి ప్రభుత్వం మొత్తం కొంటా ఉంది అట్లే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే 5 గుంటలున్న రైతు అయినా సరే 1 ఎకరం ఉన్నా సరే వాళ్ళ కుటుంబం బజార్ నడవద్దని 5 లక్షలతో రైతు బీమా పెట్టుకున్నాం వాళ్ళకు కూడా సహాయం అవుతా ఉంది ఇవన్నీ కూడా కలగలిపి ఇవాళ కొద్దిగా రైతుల ముఖాలు తెల్లవాడుతూ ఉన్నాయి కొద్దిగా నిన్న ఇలా మంచిగా అవుతా ఉన్నాం ఇవే కాదు ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తెచ్చి పెట్టుబడులు సమకూరుస్తూ ఉన్నాం అట్లనే ఐటీ రంగం దూసుకొని పోతూ ఉన్నాం త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితికి పోతూ ఉన్నాం వెరసి రాష్ట్ర పెట్టుబడులు పెరిగిపోయినాయి రాష్ట్ర ఆదాయం పెరిగింది ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా అని చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినాడు మన ర్యాంకు ఇండియాలో 19వ 20వ ర్యాంకు ఉండే ఈరోజు 318,000 రూపాయల తలసరి ఆదాయంతో ఇండియాలో నంబర్1 తెలంగాణ ఉన్నదని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా నేను 10 ఏళ్ల కష్టంతో అక్కడ దాకా వచ్చినాం ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరు టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు బాజాప్తా చెప్తున్నారు వాళ్ళు ఉల్లా చెప్తున్నారు అనుమానం లేకుండా చెప్తున్నారు నిర్ణయించాల్సింది మీరిప్పుడు
ఏం చెప్తున్నారు? పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు. ఆయన ఏం చెప్తున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్కి ఏం పనిలేదు, అమూల్యమైనటువంటి ప్రజలు కట్టిన పన్నులను రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటారు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా? వేస్టా? వాళ్ళు వేస్ట్ అంటున్నారు. మరి రైతు బంధు ఉండన్నా? ఖచ్చితంగా ఉండన్నా? రైతు బంధు ఉండాలి. అది 10,000 నుంచి 16,000 కావాలంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి. రెండవది, కుల్ల మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓపెన్ గా చెప్తున్నారు. ఇది ఒకసారి కాదు, రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నారు. కేసీఆర్ పని లేదు ఇక్కడ, వేస్ట్గా 24 గంటలు కరెంట్ ఇస్తాడు. 3 గంటలు అయితే సరిపోద్దు అంటుంది. సరిపోతుందా? 3 గంటలు సరిపోదా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఖచ్చితంగా ఉండన్నా? 24 గంటలు ఉండాలని కోరటలు ఒకసారి చేయొద్దు దయచేసి. ఈ కెమెరాలు కాడ దిగినరా బాబు, వాళ్ళని దిగిరి, జనాన్ని దిగిరి. రాష్ట్రంలో ఏ మూలకు అడిగినా, ఏ మూలకు అడిగినా రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పినట్టే అన్ని సభలలో చెప్తున్నారు. ఇదేమో ప్రజల వాయిస్. వాళ్ళేమో 3 గంటలు సరిపోతుందట, 3 గంటలు జాలుతుంది. మరి ఎట్లా మారుతుంది అని అడిగితే, రైతులందరూ 10 HP మోటార్ పెట్టుకోవాలి. 10 HP ఉంటుందా రైతు దగ్గర? అసలు 3 HP 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ, అంతే కదా. మరి 10 HP మోటార్ ఎవడు కొని వెళ్ళిపో అయ్య కొని అన్న ఎక్కడికెళ్ళి రావాలి? ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన రైతుల దగ్గర. మీరు ఆలోచించాలి దయచేసి. మునుపు కరెంటు బిల్లు అయింది, కథైంది, ఎన్ని అవస్థలు, ట్రాన్స్ఫారం కాలితే ఎన్ని బాధలు, ఎన్ని లంచాలు. ఇవాళ ట్రాన్స్ఫారం కాలతలేదు, మోటార్ కాలతలేదు, ఏ బాధ లేదు, మంచిగా రైతు పడిన కాడికి డబ్బులు చేతికొస్తున్నాయి, అంతే కదా. ఈ పద్ధతి మరి పోవాలి అంటున్నారు వాళ్ళు సాటుకు చెప్తలేరు, భాజప్తో చెప్తున్నారు, టీవీ ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. మరి మీరు ఆలోచన చేయాలి. దీన్ని మించి రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట. ధరణి ఎందుకు తెచ్చినాం? ధరణి ఇంతకుముందు పైరవకారులు, కొంతమంది లంచగొండి అధికారులు ఎల్లేబు మల్లేకి రాసి, మల్లేది పుల్లేకి రాసి, జుట్లు ముడేసి, తాకట్లు పెట్టి, వాళ్ళని కార్యాలయాలు చుట్టుదింపి, వాళ్ళ దగ్గర 1,000 గుంజుకొని 1,00,000 గుంజుకొని తిన్నారు. కోర్టులలో పంపించిన అనవసరమైన వివాదాలు పెట్టి తలలు పలికి చచ్చిపోయిన జనం, అది బంద్ అయింది. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి, ధరణి పోర్టల్ వచ్చింది కాబట్టి రైతుల భూములు సేఫ్ ఉన్నాయి. ప్రభుత్వం తనకున్న అధికారాన్ని తీసి మీ బొటనవేలకు అధికారం ఇచ్చింది. మీరు బొటనవేలు పెడితే తప్ప ఇవాళ మీ భూమి, మీకున్న యాజమాన్యం మార్చే హక్కు ముఖ్యమంత్రి కూడా లేదని మనం చేస్తూ ఉన్నాం. ఎవరి దగ్గర లేదు పవర్. మీ భూమి మీ పేరు మారానంటే మీ బొటనవేలు పెడితే తప్ప మారే ప్రశ్న లేదు. ఈ అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది. మరి మీరు దీన్ని కాపాడుకుంటారా, కాంగ్రెస్ అప్పచెప్పి పూడగొట్టుకుంటారా, మీరు నిర్ణయం చేయాలి. రెండవది, ఈరోజు మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత భూమికి నిదానంగా మంచిగా అక్కడ మేము విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో మీ డబ్బులు ఉంటున్నాయి, ఎంత రావన్నా అంత బరాబర్ నికరంగా వస్తున్నాయి. దాని మీద మీరు మందుబస్తాలు కొనుక్కుంటున్నారో, పురుగుల మందు కొనుక్కుంటున్నారో, ఇత్తనాలు కొనుక్కుంటున్నారో, దేనికో దానికి వ్యవసాయానికి వాడుతున్నారు, మంచి పంటలు పండిస్తారు. ఇలా ధరను తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి? ఏం జరుగుతుంది? మళ్ళీ మొదటికైనా కథ, వైకుంఠం ఆటలా పెద్దపాం మింగినట్టు అవుతుంది. మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది తిరగన్నా. ఇవాళ మీ కడుపులో సల్లగదలకుండా ఏ ఆఫీస్కి పోకుండా, మీరు ఎవరికి దరఖాస్తు పెట్టకుండా డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో పడుతున్నాయి. ఇబ్బంది లేకుండా, ఒక రూపాయి కూడా తగ్గకుండా, ఎవరికి న్యాయ పైసలు లంచం ఇవ్వకుండా. అంటే మళ్ళీ దళారు రాజ్యమే వస్తుందా? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంటే మళ్ళీ భూ కబ్జాలు, మళ్ళీ పైరవకారులు, మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలి, పట్టాగా ఉన్నట్టు ఏడాది తిరగాలి,
దానికి ముఠ అయిపోయి ముఠ చెప్పాలి. ఇవన్నీ చూసినాం కదా బాధలు మనం. భూమి అమ్మితే లేదా కొంటే రిజిస్ట్రేషన్ అయితే పట్టా కాదు, మళ్ళీ ఎవడో ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి, కథ పోవాలి, కార్ఖానా పోవాలి, ఇచ్చటోనికి ఇయ్యాలి, పెద్ద కథ ఇవాళ ఉందా బాధ. నిమిషాలలో రిజిస్ట్రేషన్ అవుతుంది, నిమిషాలలో మ్యూటేషన్ అవుతుంది, బాధ చెప్తా వెబ్సైట్కి వచ్చేస్తుంది, దాన్ని ఎవడు కదిలేయలేడు. మరి తీసేస్తారట వాళ్ళు ధరణితం తప్పనే మనకన్నా కొనుక్కో నూట్లు కొనుక్కుంటే సమస్య ఉండదు, అది పరిష్కారం చేద్దాం, దానికి ఏం ఆటంకం లేదు. కానీ ధరని తీసేస్తే ఇంత మంచి క్లీన్గా ఉన్న వ్యవహారం మళ్ళీ మురికికుంటా ఉన్నా, ఇగో ఇది పెద్ద ప్రమాదం. ఇది కాంగ్రెస్ పార్టీ వస్తే వచ్చేటువంటి ఒక ఉప్పెన. వాళ్ళు కుల్లా చెప్తున్నారు బాధపడతా, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే. అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ గ్రామాలలో ఈ విషయాలు చర్చ పెట్టండి, దయచేసి మాట్లాడండి గ్రామాలలో. మనకు మనం అనుకోవడం కాకుండా ప్రజలను అడిగి మరి ఏ పార్టీ ఉంటే సేఫ్ ఉంటుంది, ఏ పార్టీ చేతిలో ఈ రాష్ట్రం ఉంటే సేఫ్ ఉంటుంది, ఏం సంగతి అని ఆలోచన చేయాలి. కృష్ణా గోదావరి రెండు నదుల మధ్యలో మనం కేసీఆర్ కన్నా దొడ్డుగునోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తునోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? ఈ మంచినీళ్ళు తెచ్చేటప్పుడు కూడా శాత కాలేదా? ఎన్ని బాధలు పడ్డం, ఆ సర్పంచులు బిల్లులు కట్టలేక ఆ మూటలు గాలుడు, ఒక్కొక్క ఊరు 10 మూటలు 10 బోట్లు బోలురు, ఒకటి ఎండిపోయారా అంటే ఒకటి ఎత్తిపోయారా అంటే ఎంత బాధ ఉండే మంచినీళ్ళకు. ఈరోజు మరి ఆ బాధ పోయింది కదా విశాన్ భగీరథ ద్వారా. ప్రతి లంబాడి తండలో, ప్రతి గోండు గూడెంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బాధపడుతున్న నీళ్ళు వస్తున్నాయి కదా. ఈ మాత్రం పని వాళ్ళు ఎందుకు చేయలేదు? ప్రజల మీద కన్సర్న్ ఉంటే ఈ కేసీఆర్ కిట్టు ఇవ్వడని ఆలోచించండా. ప్రైవేట్ దవాఖానలో కూడా మన ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసి ఇష్టం వచ్చిన డబ్బులు వసూలు చేసేది, ఇలా బాధ తప్పింది కదా. అమ్మఒడి వాహనం వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెడుతున్నారు. ఆడపిల్ల ఉడితే 12,000-13,000 రూపాయలు ఇస్తున్నారు, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇస్తున్నారు. హాస్పిటల్ డబ్బులు కట్టేది పోయి ఉల్టా గవర్నమెంట్ పైసలు ఇస్తుంది. దీంతో ఎంతో బాధ తప్పింది పేదలకు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని వేల మందికి ఇచ్చారు, అయితే ఎన్ని వేల మందికి వచ్చినాయి, ఎదురెన్నోళ్ళకల్లా వచ్చింది. ఇది ఎందుకు లేదు? గతంలో కంటి వెలుగు అని ప్రోగ్రాం పెట్టినాం, ఎప్పుడన్నా కలలు కూడా అనుకున్నారా? ప్రభుత్వమే వైద్య బృందాలు పంపించి 3 కోట్ల మందికి పరీక్షలు చేసి బ్రహ్మాండంగా 80 లక్షల మందికి ఫ్రీగా కళ్ళద్దాలు ఇచ్చినాం. ఇవన్నీ మానవీయ కోణంలో జరిగినటువంటి పనులు. ఇలా కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ బతికిన గాడపులకెలా బాధలు ఆలోచించి ప్రజల బాధ తగ్గాలని, సంపద ఎట్లెట్ల పెరిగితే ఆ సంపదను ప్రజలకు పంచుకుంటూ పోతా ఉన్నాం, ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని చెప్పి ఇన్ని కార్యక్రమాల రూపంలో ఇవాళ ప్రజల మధ్యలోకి వస్తూ ఉన్నాయి. మరి దయచేసి ఇవన్నీ ఉండన్నా లేదా 15 ఏళ్ళు పడ్డ శ్రమ వృధా కావన్నా, అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రం మళ్ళీ వెనకతొట్లు పట్టన్నా, మళ్ళీ పాతకథని రావన్నా, ఒకసారి మీరందరూ జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. డిసిపల్లో లంబాడ బిడ్డలు ఎక్కువ, ఇక్కడ మా తండాలో మా రాజ్యం ఎన్నో ఊరేగింపులు చేసినారు, ఎన్నో మీటింగులు పెట్టినారు, హైదరాబాద్లు పోయినారు, ఎవడో పట్టించుకోలే, ఏ గవర్నమెంట్ చేయలే. ఇవాళ బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే దాదాపుగా 50 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి డిచిపల్ నియోజకవర్గంలో. వాళ్ళ తండాను వాళ్ళే పరిపాలించుకుంటా ఉన్నారు, తండా అభివృద్ధికి నిధులు వాళ్ళకే డైరెక్ట్గా పోతూ ఉన్నాయి, అద్భుతంగా పనులు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా పోడు భూములు కూడా ఒక 385 ఎకరాల పోడు భూమి కూడా డిచిపల్లో పంచినాం. ఇప్పుడే గోవర్ధన్ గారు చెప్పిండు సార్ ఇంకా కూడా కొంత ఉన్నది పోడు భూమి పంచాలని చెప్పిండు, ఎన్నికల తర్వాత తప్పకుండా దాన్ని కూడా పరిశీలన చేసి పరిష్కారం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా, దానికి ఇబ్బంది ఏమి లేదు. ఎస్టీల యొక్క రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్ 10% పెంచుకున్నాం, దాంతో విద్యా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి లంబాడి బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, అది కూడా మీరు నిర్ణయించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మీ కోరిక ఎన్నడూ ఎవడు తీర్చలే, మీ తండ్రి సర్పంచులు చేయలే, గ్రామ పంచాయతీ చేయలే, మీకు డబ్బులు ఇవ్వలే, మీ రిజర్వేషన్ పెంచలే, ఇవన్నీ కూడా లంబాడి సోదరుల బిడ్డలు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీటన్నీతో పాటు మంచి పరిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి, అది పూర్తి అవుతుంది. మీకు బ్రహ్మాండంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతోని 3 ఎకరాలకు ఒక అవుట్లెట్ పెట్టి ఆ నీళ్లు వస్తున్నాయి, త్వరలోనే కంప్లీట్ అవుతుంది. అది 2 నియోజకవర్గాలు కలిసి ఉన్నది, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, వీరికి కలిసి మన గోవర్ధన్ గారి కాన్స్టిట్యూన్సీ కలిసి ఉంది. త్వరలోపలిని అది పూర్తయితే అద్భుతమైనటువంటి వాటర్ వచ్చేస్తుంది. ఆ రిజర్వాయర్లో ఉన్న బాధితులు ఉంటే వాళ్ళకి మంచి నష్టపరిహారం ఇద్దాం, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకొని ఇది కూడా చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ప్రజల కోసం చేసి
మంచి పనులు చేసేటువంటిది. బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం అన్న పెన్షన్ ఇచ్చిందా? నేను చిన్నప్పుడు బీడీలు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండే చదువుకున్న దుబ్బాకలు, వాళ్ళ బాధ నా కండ్లారా చూసిన, వాళ్ళకు వచ్చే జబ్బులు కూడా నాకు తెలుసు. అందుకోసమని 16 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటారు దేశంలో, ఎక్కడ కూడా ఏరు బీడీ కార్మికుల పెన్షన్. ఒక్క తెలంగాణలో ఇస్తున్నాం. నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, బీడీ కార్మికులు 14వ సంవత్సరం వరకు కట్ ఆఫ్ డేట్ ఉన్నది, తర్వాత కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇస్తామని, పెన్షన్ ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ కార్మికులకే కాదు, అలా పనిచేసే ఆ ప్యాకర్స్కు, టీకదారులకు కూడా ఇలా పెన్షన్ కొంత ఇస్తా ఉన్నాం, ఆదుకుంటా ఉన్నాం. బీమారులు అయితే మనకు హాస్పిటల్ ఎట్లుండే, గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎట్లయినాయి? డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ రోగులు ఉంటాడని పట్టించుకున్నాడా? హైదరాబాద్ దాకా పోవాలి. ఇలా 103 సెంటర్లు పెట్టుకున్నాం. తెలంగాణ రాకముందు కిడ్నీ రోగులకు డయాలసిస్ కోసం 3 సెంటర్లు ఉండే తెలంగాణలో, ఇలా 103 కేంద్రాలు పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా, కిడ్నీ రోగులకు కూడా 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం. ఈ పెన్షన్దారులంతా గరీబులు, పేదోళ్ళు కాబట్టి పెన్షన్ అందుకే 5000 రూపాయలకు పెంచుతామని చెప్పి నేను మొన్న ప్రకటించడం జరిగింది. బీమా చేపిస్తామని చెప్పినాం. ఈ బీమా అందరు కూడా చేపిస్తాం. గల్ఫ్ కుటుంబాల వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా బీమా వర్తింపజేస్తాం తప్పకుండా, ప్రతి వాళ్ళకు కూడా వస్తుంది. ఆ రకంగా మతం లేకుండా, కులం లేకుండా, జాతి లేకుండా అందరు ప్రజలు సమానమే అనుకుని ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకు మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇటువంటి మంచి పద్ధతిలో రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చినాం, మరి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక కేసీఆర్ కొట్లాడు, మీరు కూడా కొట్లాడాలి, ఈ ఎలక్షన్ మీరే కొట్టడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు కుల్లా చెప్పుకుంటూ వస్తున్నారు, కరెంటు తీసేస్తాం, ధరను తీసేస్తాం అని చెప్పంగా మాకే వేసినరా, అందుకే భద్రత తీసేస్తామంటారు. రేపు నేను కూడా ఏం చేయలేను, మళ్ళీ రోడ్ ఎక్కాలి, మళ్ళీ పంచాయతీ పెట్టుకోవాలి తప్ప ఎవరో మేము చేయలేం. చేతిలో ఉన్న జార కొట్టుకుంటే దొరికేదేం లేదు. మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరికల ఇల్లు కాలిపోయిందని పెద్దలు చెప్పింది. ఇలా మాటలు నమ్మి పోతే ఏం జరుగుద్దో మీరు ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా మీ ఓటు ఆలోచన చేయాలి తప్ప ఆగమాగం వేయొద్దని చెప్పి నేను మరొకసారి కోరుతా ఉన్నా. గోవర్ధన్ గారు ప్రజల నాయకుడు, ఆయన ప్రజా ఎమ్మెల్యే, మీ అందరికి తెలుసు. ఆయన ఇంటి నిండా ఎప్పుడు చూసినా పబ్లికే ఉంటారు, పూర్తి స్థాయిలో ప్రజలే ఉంటారు, ఇల్లంతా ప్రజలతో కూడుకొని ఉంటుంది. ఎంతమంది వచ్చినా వాళ్ళ పనులు చేసి పెట్టేటువంటి వ్యక్తి, సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న వ్యక్తి, మంచి నాయకుడు కాబట్టి దయచేసి పెద్ద మెజారిటీతోని మీరు గోవర్ధన్ గారిని గెలిపించాలని కోరుతా ఉన్నా. ఆయన కోరినటువంటి, గోవర్ధన్ గారు కోరినటువంటి కొన్ని చిన్న చిన్న పనులు ఏవైతున్నాయో అవేం పెద్ద బ్రహ్మాండమైన పనులు కావు, అవన్నీ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా అవన్నీ చేసి పెడతాం, దానిలో ఏమి ఇబ్బంది లేదు. ఇటువంటి మంచి నాయకుని గెలిపిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా గోవర్ధన్ గారిని గెలిపించమని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.